లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విజయశాంతి ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. అక్రమార్కుల తాట వలుస్తామని చెప్పిన ప్రభుత్వం మౌనం దాల్చడం వెనుక అసలు రహస్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. హీరో నాగార్జున డ్రగ్స్ కేసులో పట్టుబట్టిన సినీ ప్రముఖులను విజయశాంతి ఈ వివాదంలోకి లాగారు. ట్విట్టర్ లో ఆమె ఏమన్నారంటే, 5 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మర్చిపోయి ఉండొచ్చు, అందుకే 2014 ఎన్నికల ప్రచారంలో హీరో నాగార్జునను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ఆ కేసీఆర్ ప్రసంగం వీడియో లింక్ ను ఇక్కడ జతపరుస్తున్నాను అని విజయశాంతి ట్వీట్ చేశారు. రెవెన్యూ చట్ట ఉల్లంఘనపై చర్యలు కేవలం బలహీన వర్గాల వారికే వర్తిస్తాయా, లేక హీరో నాగార్జున లాంటి పలుకుబడి ఉన్న సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయా అనే విషయంపై స్పష్టత రావాలి. లేని పక్షంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా మారుతుంది అని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ, హీరో నాగార్జున హైదరాబాద్ శివార్లలోని భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములపై ఎందుకు చర్య తీసుకోలేదు అని విజయశాంతి ప్రశ్నించారు. సినీ హీరో నాగార్జున అక్రమంగా భూములను రెగ్యులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణపై ఎందుకు చర్య తీసుకోలేదు, ఇప్పుడు రెవెన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా హీరో నాగార్జున అక్రమంగా కొన్న భూములపై చర్యలు ఉంటాయా అని తెలంగాణ ఉద్యమకారులు నిలదీస్తున్నారు. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అనే విధంగా విజయశాంతి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఉన్నట్టుండి కేసీఆర్ నాగార్జున సినీ ప్రముఖులపై విజయశాంతి మండిపడటం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు కానీ ఆ ప్రభుత్వ భూములు నాగార్జున ఆధీనంలోనే ఉన్నాయి, మరి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని కేసీఆర్ ను విజయశాంతి ప్రశ్నించింది. ట్విట్టర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటనే విషయం రాజకీయ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.